ఈరోజుటి నుంచి తెలుగు భాషలో ఒక 10 ప్రశ్నలు మీ ముందు ఉంచబోతున్నాము. మీకు గనక అవకాశం ఉంటే మీరు నోట్ చేసుకోగలరు. 1వ ప్రశ్న, నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు? జవాబు 11వ శతాబ్దం. 2వ ప్రశ్న, నన్నయ్య ఎవరి దగ్గర ఆస్థాన కవిగా చేశారు? జవాబు నన్నయ్య రాజరాజ నరేంద్రుని దగ్గర ఆస్థాన కవిగా చేశారు. 3వ ప్రశ్న, నన్నయ్యకు ఏమేమి బిరుదులు ఉన్నాయి? జవాబు నన్నయ్యకు ఆదికవి, వాగన శాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. 4వ ప్రశ్న, వేదాలు ఎన్ని? జవాబు 4. 5వ ప్రశ్న, వేదాలు ఏమేమిటి? జవాబు 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. 6వ ప్రశ్న, పంచమ వేదంగా దేనికి పేరు? జవాబు సంస్కృత మహాభారతం. 7వ ప్రశ్న, కౌరవ పాండవులు ఏ వంశానికి చెందినవారు? జవాబు చంద్రవంశానికి చెందినవారు. 8వ ప్రశ్న, తిక్కన ఏ శతాబ్దానికి చెందినవాడు? జవాబు 13వ శతాబ్దం. 9వ ప్రశ్న, తిక్కన ఎవరి దగ్గర ఆస్థాన కవిగా చేశారు? జవాబు మనుమసిద్ధి. 10వ ప్రశ్న, తిక్కనకు బిరుదులు ఏమేమిటి? కవి బ్రహ్మ, కవి మిత్రుడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ రాయసమెట్ ఛానల్. థ్యాంక్ యూ.